ರೇ ಅನ್ ಫೋನ್ ಕೊಟ್ರ ఈడు ఫోన్ ఎత్తట్లేదు. ఒకప్పుడు పెళ్ళంటే ఊళ్ళల్లో ఎడ్ల బండి మీద పోయేటోళ్ళం. నేను కూడా వెళ్ళినారా, ఇప్పుడు చూద్దామంటే కనిపిస్తలేవు. ఇప్పుడు ఎడ్ల బండ్లే కాదురా, చూద్దామంటే రిక్షాలు కూడా లేవు. ఆటోలు చీ రిక్షాల్ని తినేసినాయిరా. హలో రాజేష్. చెప్పరా డాక్టర్, ఇక్కడ గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాం, తొందరరా. నాకు ఒక అర్జెంట్ కేసు వచ్చింది, గౌతమ్ పెళ్ళటానికి వస్తాను, మీరు వెళ్ళండి. సరే, ఏం చేస్తాం, డాక్టర్ ప్రొఫెషనల్స్ ఉంటుంది, ఫస్ట్ పేషెంట్ నెక్స్ట్ ఫ్యామిలీ. ఏమనుకోకుండా అనుకోవడానికి ఏముందిరా, ముందు పని చేసుకో, తర్వాతే పెళ్ళి. ఏమంటరా, ఇవానికి అర్జెంట్గా ఏదో కేసు వచ్చిందంటరా, తర్వాత వస్తాడంట. సరే పద. SMS చూసినావా? I want to see my friends to be there at least 3 days in advance. Sorry for short notice. No discussions, no excuses. Only excitement. ప్రపంచం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. అవును, అప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు సైకిల్ ఎక్కాం, ఇప్పుడు కార్ ఎక్కాం. ఒకప్పుడు పెళ్ళంటే శుభలేఖలు పంపించేవాళ్ళు, ఇప్పుడు సింపుల్ గా SMS పెడుతున్నారు, అది నేను అనేది. అవును, ఇప్పుడు ఫేస్బుక్ లో చాటింగ్ చేసుకోవడం, మళ్ళా సెల్ ఫోన్ లో మాట్లాడుకోవడం, పెళ్లి టైంకి రావడం, తాళి కట్టేయడం, అంతా స్పీడ్ లైఫ్ అయిపోయిందిరా. అలాంటప్పుడు పెళ్లి ఆన్లైన్ లో చూసి ఆశీర్వదిస్తే అయిపోతుంది కదరా. ఆ రోజు కూడా వస్తుందిరా, చూస్తూ ఉండు. అలాంటి రోజు రాకూడదురా, ఎందుకంటే అందరినీ కలిసి మాట్లాడడంలో ఉండే ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది, లేదంటే మనం కూడా రోబోలం అయిపోతాం. ఈ శంకర్ రోబో లాంటి వస్తే అన్ని ఇలాగే అవుతాయిరా. మన మనిషికి మనిషి తోడైతేనే పనిచేస్తాడరా, ఏ రంగంలోనైనా మనిషికి సాటి మనిషే అవుతాడరా. హలో మాధవి, ఎక్కడున్నావు? నేను బస్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. సరే సరే, అక్కడే ఉండు, వచ్చేస్తున్నాం. 5 మినిట్స్ ఆన్ ది వేలో ఉన్నాం, సరేనా? ఓకే. ఎవరు, మాధవియా? అవునరా, మాధవే. తను వచ్చేసిందంట ఆల్రెడీ. ఓకే ఓకే, దారిలో ఉందా, ఎక్కించుకొని వెళ్దాం. కలిసి వెళ్దాంరా. సరే, ఇక్కడ నుంచి మనకి ఎంజాయ్. చాలా రోజుల తర్వాత రా, అందరినీ కలుస్తున్నాం, మ్యారేజ్కి వెళ్తున్నాం, అక్కడ అందరినీ కలుసుకుంటాం. హాయ్. సార్ నమస్తే. ఎవరయ్యా నువ్వు? నేను సంతోష్ను, రాజమల్లు కొడుకును. అరే రే రే, నువ్వు డాక్టరు కదా? అంతా మీ దయ సారు. మా దేవునదయ, కష్టపడ్డావు, సాధించినవు. సంతోష్ ఎవరు నాయన? అంతా మంచేగా సార్. దేవుని దయవల్ల అంతా మంచేరా. గౌతమ్ గాని పెళ్లికొచ్చినట్టున్నారు? అవును సార్. పోన్లి, గౌతమ్ లోపలన్నారు, పోన్లి.
గౌతమ్ వెంటనే పెళ్లి చేసుకుంటున్నావే కంగ్రాట్స్ థాంక్యూ రా థాంక్యూ కంగ్రాట్స్ మామా కంగ్రాట్స్ థాంక్యూ ఏంట్రా ఆ చెప్పాలి బాగున్నావా లక్కీ ఛాన్స్ కొట్టావురా ఇంత అర్జెంట్ గా ఏమొ ఫోటోగ్రఫీరా నాకొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారా టైం వచ్చింది చేసుకుంటున్నాడు అంతే కదరా అదేం లేదు జీవితంలో సాధించాల్సిన చాలా ఉన్నాయి అవన్నీ సాధించాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి వెరీ ఇంట్రెస్టింగ్ మీరు పెళ్ళైన తర్వాత గొప్ప పని చేయబోతున్నారని విన్నాను చాలా బాగుంది ఇద్దరు కష్టపడి పైకొచ్చారు మంచి జంట కలిసి సాధిస్తారు బయట కూర్చుందాం పదండి ఓకే బయట కూర్చొని మాట్లాడుకుందాం అమ్మ కొని వాటర్ పంపించే రండిరా కూర్చోండి కూర్చోండి ఏంట్రా ఇంకేంటి విషయాలు అమెరికా నుంచి వచ్చావు నువ్వే చెప్పాలి అమెరికాలో ఏముంటాయిరా మెకానికల్ లైఫ్ ప్లాస్టిక్ వరల్డ్ ప్యాకేజ్ ఫుడ్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రైవేట్ అఫైర్స్ టెర్రరిజం అంతా భయం భయం కరెక్ట్ గా అమెరికా గురించి మూడు ముక్కలు చెప్పావురా అసలు ప్రొఫెషనల్ లైఫే బోర్ ఎవడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా విశేషాలు ఏముంటాయి మీకందరికీ నాకు తెలిసిన ఒక గమ్మత్తైన నిజం చెప్తాను వినండి డాక్టర్ వి నీ దగ్గర రోగులు రోగాలు తప్ప ఏం విశేషాలుంటాయరా అదే గమ్మత్తు సమస్యలు అందరికీ వస్తాయి భయపడకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో మన అవినాష్ గారు చెప్పిన కథ చెప్తాను వినండి ఎట్లుందిరా సంపాదన డాక్టర్ గా సంపాదించడం కంటే ప్రొఫెషనల్ గా సంతృప్తిగా ఉందిరా అంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నావారా డబ్బుల కోసం కాదురా ప్రొఫెషనల్ గా ఎదగడం కోసం పనిచేస్తున్నా అవునరా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఇంతమంది డాక్టర్లు వచ్చినా సరిపోతలేరు శరీరానికి వచ్చిన రోగం కంటే మనసుకు వచ్చిన రోగం నయం చేయడం ఒక డాక్టర్ కి సవాల్ లాంటిదిరా దానికి సైకియాట్రిస్టులు ఉన్నారు కదరా వాళ్ళు కాదు ఒక డాక్టర్ మనసుతో వైద్యం చేయడం మొదలెడితే ఏ రోగాన్నైనా నయం చేయొచ్చని ఒక కేసు ద్వారా తెలుసుకున్నా మనసుతోడి వైద్యమా అదేందిరో ఓ లెక్కల సార్ తన జీవితంలో ఎదురైన సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడో తెలిపే ఇన్సిడెంట్ రా ఇన్సిడెంటా కొంచెం డీటెయిల్ గా చెప్పు మనకు వెలుగుబాటు చూపించిన గురువులు రిటైర్ అయిన తర్వాత ఎన్నో బాధలు పడుతున్నారు ఓ లెక్కల సార్ రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ డబ్బుల కోసం కుటుంబ సభ్యులు ఎన్నో బాధలు పెట్టారా దానికి ఆయన తన లెక్కల ప్రావీణ్యంతో మంచి డ్రామా ప్లే చేశారా ఈ లెక్కల సారిని లెక్కలోకి తీసుకోరా ఇక్కడ పెట్టానబ్బా ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టానబ్బా అయ్యో ఏమిటి నాకు శిక్ష ఎక్కడ పెట్టానబ్బా ఇక్కడ పెట్టానా ఆహా ఏంటి కళ్ళద్దాలు కనబడి సత్తలేవే పెట్టానబ్బా కళ్ళద్దాలు అంతా గమ్మత్తుగా ఉందే నా కళ్ళద్దాలు ఎందుకు మాయమైనాయి ఎవడైనా గ్రాచారం బాగలేనో ఎత్తుకపెండాయింది ఇక్కడ పెట్టినాయింది కళ్ళద్దాలు ఎక్కడ పెట్టానబ్బా చిచి రిటైర్ అయిన కాంచి ఏది గుర్తుండి సత్తలేదు ఏం చేయాలే నా కళ్ళద్దాలు దొంగడు ఎత్తుకుని ఉంటాడు ఈ బ్యాగులో ఏమో చూస్తాడు పుణ్యానికి వస్తే చాలు దొబ్బుడు దోచుకునుడు గుంజుకునుడు ఆక్రమించుకునుడు చీ 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 దునియా మొత్తం అంతా ఇదేనా ఎక్కడ పెట్టినబ్బా ఎక్కడ పెట్టాను అది బానే ఉంది గాని అది బాగా కాస్ట్ అనుకుంటా పోనీ ఈ కార్ చూడు గది చిన్నగుంది కదా
గిరిజుడు పెద్దగుంది. మనము, మన పిల్లలు, సీను, సీను భార్య, అత్త, మామ అందరికీ సరిపోతుంది. అందరూ ఫంక్షన్లకి కార్లల్లో పోతురు. మనము బైకుల్లో, ఆటోల్లో పోతుంటే అందరిలోనూ ఇజ్జత్ పోతుంది. నాకు మాత్రం నామోషి లేదనుకుంటానవా? ఆర్టిగాడు పూర్తిగా అందరు కార్లో తిరిగబడ్రి ఇవాళ రేపు. గందుకే కొనేదేదో ఈ కారు కొనుండ్లీ. బానే ఉంది గాని అంత కాస్ట్ పెట్టాలంటే మా నాన్న ఒప్పుకోవద్దు. కొంటే ఇది కొను, లేకపోతే ఊకో. ముందు కారు అంటూ ఒకటి ఉంటే సరిపోద్ది కదా, ఆ తర్వాత చూద్దాంలే. బండ అయిపోయింది, బజార్ నుంచి నొక్కుడు. ఏందిరా ఈ కారు చూడు, అందుకే కారు చూస్తున్నావు. ఎక్కడ పెట్టానబ్బా నా కళ్ళద్దాలు, ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టానబ్బా నా కళ్ళద్దాలు, దొరికి సత్తలేవు, దొరికి నెత్తి మీద పెట్టుకున్నవి అద్దాలు. అట్లా గుంజకేసి కొట్టుకుంటే నీకేమైనా అయితే నేను దవకండ్ల పడి తిరగలేను. చప్పుడుదేక ఊసో. ఎవలమ్మా నువ్వు? నేనయ్యా. రోడ్లు ఊడ్చాడు దాన్ని, పని పాట ఏమి లేక మీ కాడికి వచ్చిన. ఏందే పరాష్కరతనావే, యువతివే నువ్వు, చల్ బయటికి రా. ఏందే గట్ల గద్ద చూసాడు చూస్తారు, యువతివే నువ్వు, చల్ బయటికి రా. అయ్యో దేవుడా, నీకేనే, చల్ బయటికి రా. చెప్తా సమజైత లేదు నీకు? ఏందే మంచిగా చెప్తా నీకు ఇరతలేదానే, బయటికి నడతావా లేదా పోతావా లేదా? అయ్యే నీ మతి మరి పాడుగాను, కట్టుకున్నదానే కొట్టేదానికి వచ్చింది. అని ఎవరు కట్టుకున్నదాని వాను, ఎవడు కట్టుకున్నాడు? అయ్యో నీ పెండ్లయ్యో నీ మతి మరపురోగం పాడు గారు, కట్టుకున్న పెండ్లనే బయటికి నొక్కావా? కట్టుకున్నదానివా, ఎవడు కట్టుకున్నదానివే, చల్ బయటకు. అయ్యో అయ్యో నీ మతి మరపురోగం మీద మన్ను వాడా, నువ్వు బయటికి నొక్కుతావే ఏందయ్యా? అందరు చూస్తున్నారయ్యా, ఇజ్జత పోతున్నది. నీ కాలు పట్టుకుంటా, బాంచన్ కాలు పట్టుకుంటా లోపలికి రానే. కాళ్ళు పట్టుకుంటావా, యువతివే నువ్వు? కాళ్ళు పట్టుకుని కింద పడేసి చంపుదామా నానే? నిన్ను చంపుతాను. పది మంది చూస్తున్నారయ్యా, పరువు పోతున్నది. నీ కాళ్ళు మొక్తా, నన్ను లోపలికి రానివయ్యా. బాంచన్ లోపల వెనక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందరు చూస్తున్నారు, ఇజ్జత పోతుంది. వినబడతలేదు నీకు? చల్ బయటకు నాడు. అయ్యో సిగ్గు పోతున్నదయ్యా, లోనికి వాయ్యా, బాంచనయ్యా. యువతివే నువ్వు అసలు నా ఇంట్లోకి వస్తానంటాను, చల్ బయటికి నాడు. అప్పటి నుండి నా దమాకు తింటాను. వామ్మో, ఓరు పెద్దోడా, ఓరు చిన్నోడా, ఓరు ఆరయ్య ఏడున్నారా, గార్తులారా, జల్ది రారా. నా ఇంటి మూడ ఊరుతానవేంది, చల్ బయటికి నాడు, ఊరు పో. ఓరు చిన్నోడా, ఓరు ఆరి, మీ నాయన మత్తి మరి రోగంతో నన్ను సాగు కొడుతున్నాడు రా. ఎంత పిలిచారు రాదేవరా, మీ మీద మన్ను వాడా. ఒరే ఓరారి, మీ నాయన నన్ను బయటకు వెళ్ళ కొడుతున్నాడు రా, జల్దీ రాండి రా. ఏందమ్మా ఏమైంది? మీ నాయన చూడరా, నన్ను ఏవతమని అంటున్నాడు రా. అయిపోయింది, ఎవడరా నీకు నాయన? నా ఇంటికి వచ్చిండు, దొంగతనానికి వచ్చినారా? అవ్వా కొడుకులు అందరు కలిసి ఫ్యామిలీ టైప్ లో దొంగతనానికి వచ్చినారు. ఆగు, పోలీసులో పట్టిస్తా, మీ సంగతి ఏందో చెప్తా. నాయన ఊర్లకే నిమ్మలంగ. ఏందిరా నిమ్మలంగ ఉండేది, ఎవరికి రా నువ్వు, గడ్డ పెంచుకున్నావేందో? ఎవరు రా నీకు నాయన, ఎవర్రా మీరు? జర మాట్లాడికి లోపల పోదాం పావే. నా ఇంట్లోకి వచ్చి నన్నే మాట్లాడకంటే ఊర్లకే నీకు దండం పెడతా. ఇట్లయితే లాభలేదు, లోపల తీసుకుపోదాం పారా. రావే, అందరు చుట్టాలు లోపల రావే. నేను రాను విద్య, నేను రాను రా, కొడతాడు రా. నేనున్నా కదా, నీకెందుకు భయం? నువ్వు రావే, నువ్వు లోపల రా. ఏం చెప్తాడు? ఏమంటలేడు, లోపల రూమ్ లో తాళం వేసి పెట్టినా, నువ్వు రా. నువ్వు రావే, నేనున్నా కదా, భయం ఎందుకే, నాయననే కదా, ఏమంటాడు దా నువ్వు రా. ఏందయ్యా ఏం చూస్తున్నారు? మా ఊరి పిల్లలు పంచాయతీ పెట్టుకుని ఎప్పుడు చూడలేదా? ఇవ సైన్మా చూసినట్టు చూస్తున్నారండి, నడవండి నడవండి. మీ ఇళ్ళలో ఎప్పుడు లొలి కాలేదా? ఓ బాగోరం చూడనికొచ్చారు,
సిగ్గుశరం లేకుంటే సరే నడవండి రెడ్డికెళ్ళి. మీ మీద మన్నువాడ, సగం మీ దిశతోనే మా ఇంటి కల్లోళ్ళు అయితా ఉన్నది. అరే సడన్ గా సార్కి ఏమైంది, గిట్ల అయిండు? అవు రిటైర్ అయిన కాడ నుంచి ఇంటిల్లి పాది కాల్చుకు తింటుండ్రు. అవ్వే మసు సతాయిస్తురే. సతాయించుడు కాదు, పరేషాన్ చేస్తుండ్రు. ఎసోంటోడు సారు, మనిషి అంటే ఎగ్దం సార్ లెక్కుండాలే. సార్ దగ్గర పదేండ్ల కింద చదువుకున్న పూరగాళ్ళనే మర్చిపోడు, అంత జ్ఞాపశక్తి ఉంది ఆయనకు. ఆయనకు ఉన్న జ్ఞాపశక్తికి ఆయన కలెక్టర్ కావాల్సింది. ఆయన కలెక్టర్ కాకపోయినా ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, కలెక్టర్లు కూడా అయినరు. అవును, మన ఈ సారు ఏ గవర్నమెంట్ ఆఫీసు పోయినా సారు దగ్గర చదువుకున్న ఒక్కడన్న ఉంటాడు అక్కడ. అమెరికాలో కూడా సార్ తన చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళంతా అమెరికా పోతుంటే ఆయన చూడు ఎట్లయిండో. అవే అసలు ఏమైందంటావు ఆయనకు? అదే అర్థమైతలేదు. నిన్న మొన్నటి దాకా టింగు రంగం లెక్క తిరిగిండు, ఇప్పుడేమో అందరినీ మర్చిపోతుండు. సార్ మొన్న నాతోటి మంచిగానే మాట్లాడిండు. ఇయ్యాల రేపట్ల రోగాలు గుండెపోటు వచ్చినట్టు లటుక్కుని వస్తుంది, లటుక్కుని పోతున్నారు. ఈ మతిమరుపుకు మందున్నదా అసలు? అరే క్యాన్సర్ కు మందుండగాలేంది, ఈ మతిమరుపుకు మందున్నదా ఏంది? ఏమైనా సారి రోగం నుంచి తొందరగా బయటపడాలి, మంచిగా కావాలి. సార్కి జల్దీ నయం కావాలని దేవునికి మొక్కుకుందాం. సరే ఏం జరుగుతుందో చూద్దాం, పదండి. అంతా దేవుడే ఉన్నాడు. లోపలేసి గుళ్ళం పెట్టినాం, ఇంకేం కాత్తి. ఏంది కొడుక మీ నాయన ఇట్లా చేస్తాడు, నాకు భయమే. ఏం భయలేతి, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. గంతే అంటావా? గంతే. సొంత పెండ్లనే మర్చిపోయిండు. బాగా ముదిరింది, ఏదన్నా ఒకటి చేయకపోతే కష్టమన్నా. గట్లయితే చాలా కష్టం, ఇంట్లో అస్సలు ఉండలేం. ఇట్లా కొడతా అంటే లోకం చూసి నవ్వదా? ఇక నేనేం చేతు, నేనేం చేతుండ్రా దేవుడా, ఏం చేయాలరా దేవుడా. పుణ్యం ఉంటది, ఎంత పుణ్యం చేస్తుంటా నేను. ఇంటి ముందుకు వచ్చిన ప్రతి బిచ్చ పోనికి బిచ్చ వేస్తాను కదా, ఇంకేం చేయాలరా నేను. లోకంలో పుణ్యం చేసిన వాళ్ళకే పాపం చుట్టుకుంటదిరా. అమ్మా నువ్వు ఊకోవే, నాన్నకి ఏం కాదు, నేనుండే కదా. ఏమండి, డాక్టర్ దగ్గర తీసుకుపోదాం. అవునన్నా, ఏదైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. ముందుగా మీ నాయన మంచిగా చేయండి, ఆయనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేరు, నేను ఉండలేంట్రా. పోయి ఆడ తీసుకురాపో. వామ్మో వామ్మో, ఆయన బయటకు తీసుకురాకు, ఆయన బయటకు తెస్తే నన్ను చూడు. అవును, మామని ఇప్పుడు బయటకు తీసుకొచ్చుడు అంత మంచిది కాదు. మరి ఏం చేద్దాం అన్నా? ఆ ముళ్ళ మీద డాక్టర్ ని తీసుకురా. గట్ల చేయండి, గదే మంచిది. గా డాక్టర్ ని వీటికి తీసుకురండి, ఆయనకి ఎన్ని పైసలేనిద్దాం. మంచిది, నేను పోయి డాక్టర్ ని తీసుకొస్తా. దేవుడా నా దేవుణ్ణి కాపాడుతండ్రి దేవుడా.